హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా ఛానల్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇప్పటికే 150 జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను. మీరు ఇవి ఫ్రీగా చూసుకోవచ్చు మీరు కనుక చూడాలి అనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్, ఇలా అన్ని టాపిక్స్కి సంబంధించి అతి ముఖ్యమైన జీకే టాపిక్స్ మీద నేను ట్రిక్స్ చేశాను. సో ప్రతి ఒక్కరు చూడండి. మీకు నా వీడియోస్ కనుక చూసినట్టయితే 70% సిలబస్ కవర్ అవుతుంది. లేకపోతే అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి సందీప్ కంకణాల అని టైప్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ మీకు కనబడతాయి. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్, పక్కాగా ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ పైన జీకే ట్రిక్ చేశాను. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఓకేనా? సో ఇది నిన్న జరిగిన రైల్వే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. వేర్ ఈస్ ముకుర్తి నేషనల్ పార్క్? ముకుర్తి ఉద్యానవనం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 వెస్ట్ బెంగాల్. ఫ్రెండ్స్, మీకు గనక ఆన్సర్ తెలిస్తే అందరూ కామెంట్లో పెట్టండి. ఓకేనా? మీకు గనక ఆన్సర్ తెలిస్తే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఓకేనా? మీరు కామెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ చూడబోతున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా ఒక ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంది దీని నుండి. సో ఈ రోజుతో నాకు ఈ కంప్లీట్ నేషనల్ పార్క్స్ అనే ట్రిక్స్ కంప్లీట్ అవుతాయి. మీరు టోటల్గా ఇది 5th పార్ట్, ఇది నేను అప్లోడ్ చేసేది పార్ట్ 5 నేషనల్ పార్క్స్ సంబంధించి. సో నా అడ్వైజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఈ టోటల్ 5 పార్ట్స్ చూడండి, మీకు తప్పకుండా ఒక మార్క్ వస్తుంది. ఓకేనా? ప్రతి పోటీ పరీక్షలో ఈ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ట్రిక్ చూద్దాం. ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ ఒడిశా. ఒడిశాలో ఉన్న ఉద్యానవనంలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒడిశాలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవేంటంటే సిమ్లీపాల్, బిత్తర్కనిక, కాంగర్. ఓకేనా? ఒడిశాలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవేంటంటే సిమ్లీపాల్, బిత్తర్కనిక, కాంగర్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఈ మూడు నేషనల్ పార్క్స్ని గుర్తుపెట్టుకోవడం. ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఒడిశా. ఒడిశాలో దిశ అని ఉంది. చూడండి, దిశ. దిశ అంటే ఒక అమ్మాయి పేరు. ఇక్కడ కనబడుతుంది చూసారా, ఒక రాక్షసి అమ్మాయి. ఈ అమ్మాయి పేరు దిశ. ఓకేనా? నెక్స్ట్ కేంగర్. కేంగర్లో ANGER, యాంగర్ అని ఉంది కాబట్టి కేంగర్ని యాంగ్రీ లాగా గుర్తుపెట్టుకోండి. బితర్కనిక. బితర్కనికలో BHIT, బైట్. సో వీటిని బైట్ లాగా గుర్తుపెట్టుకోండి. బితర్కనికని బైట్స్ అంటే కొరకడం, బైట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిమ్లీపాల్. సిమ్లీపాల్లో సింపా అని ఉంది. చూడండి, SIMPA, సింపా. సో సింపా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక అబ్బాయి కనబడుతున్నాడు కదా, అతని పేరు సింపా. ఈ విధంగా మనకు కొత్తగా 4 వర్డ్స్ వచ్చాయి. ఏంటి? దిశ, యాంగ్రీ, బైట్స్, సింపా. సో ఇప్పుడు ఈ 4 వర్డ్స్ని ఫ్రేమ్ చేసి ఒక స్టోరీ చెప్తాను, చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను, చూడండి. ఏ గర్ల్ నేమ్ దిశ ఈజ్ సో యాంగ్రీ, సో షీఈస్ బైటింగ్ హిజ్ ఫ్రెండ్ సింపా. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ కనిపించే దిశ అనే అమ్మాయి చాలా యాంగ్రీగా, చాలా కోపంగా ఉంది. సో తన బాయ్ ఫ్రెండ్ సింపాని బైట్ చేస్తుంది, కొరుకుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, దిశ అనే అమ్మాయి చాలా యాంగ్రీగా ఉండడంతో తన బాయ్ ఫ్రెండ్ సింపాని బైట్ చేస్తుంది. బైట్ అంటే కొరుకుతుంది. సో మీరు కనుక ఈ ఫన్నీ ఇమేజెస్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఒడిశాలో ఉన్న నేషనల్ పార్క్స్ గుర్తుంటాయి. నేషనల్ పార్క్స్ ఇన్ మిజోరాం. మిజోరాంలో ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మిజోరాంలో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవేంటంటే పవంగ్ పుయ్, మురలెన్ నేషనల్ పార్క్. పవంగ్ పుయ్, మురలెన్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మిజోరాంలో MI అని ఉంది. చూడండి, MI. MI అంటే ప్రొనౌన్సియేషన్ అంటే మై. సో MIని మైలాగా గుర్తుపెట్టుకోండి. పవంగ్ పుయ్. పవంగ్ పుయ్లో పవన్ అని ఉంది. చూడండి, సో పవంగ్ పుయ్ని పవన్ అని, అందరికి తెలుసు కదా పవన్ కళ్యాణ్ మన ఫేమస్ యాక్టర్. సో పవంగ్ పుయ్ని పవన్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మురళిన్. మురళిన్ని మురళి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మురళి అంటే ఫ్లూట్. ఓకేనా? ఇక్కడ చూడండి, దీన్ని ఫ్లూట్ అంటారు. సో ఇప్పుడు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ ప్లేయింగ్ ఫ్లూట్. వాయిస్తున్నాడు. మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్
ఫ్లూట్ వాయిస్తున్నాడు. సో ఈ సెంటెన్స్ కనుక ఈ పవన్ కళ్యాణ్ గుర్తుంటే మీకు ఈజీగా మిజోరంలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. ఓకేనా, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్న నేషనల్ పార్క్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మహారాష్ట్రలో తడోబా నేషనల్ పార్క్, చండోలి నేషనల్ పార్క్, బోర్విల్లి నేషనల్ పార్క్, నావిగాన్ నేషనల్ పార్క్, గగామాల్ నేషనల్ పార్క్, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. సో మహారాష్ట్రలో టోటల్గా 6 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ తడోబా నేషనల్ పార్క్ చూడండి. తడోలో టడో, టడోని టుడేలాగా గుర్తుపెట్టుకోండి. తడో తడోని టుడేలాగా గుర్తుపెట్టుకోండి. చండోలి నేషనల్ పార్క్, చండోలిలో CHAN, చాన్, చాన్ జాకీ చాన్. చూడండి రెండిట్లో చాన్ ఉంది కాబట్టి చండోలిని జాకీ చాన్ అని గుర్తుపెట్టుకోండి. బోర్విల్లి, బోర్విల్లి నేషనల్ పార్క్ని బోర్ అని గుర్తుపెట్టుకోండి. బోర్విల్లి నేషనల్ పార్క్ని బోర్ అని గుర్తుపెట్టుకోండి. నావిగాన్, నావిగాన్ నేషనల్ పార్క్ని గాన్ అని గుర్తుపెట్టుకోండి. నావిగాన్ నేషనల్ పార్క్ని గాన్ అని గుర్తుపెట్టుకోండి. గగామాల్ నేషనల్ పార్క్ని గగామాల్ ప్యాలెస్ అని గుర్తుపెట్టుకోండి. సంజయ్ గాంధీని సంజయ్ లాగా గుర్తుపెట్టుకోండి. సంజయ్ గాంధీని సంజయ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు వచ్చిన పదాలు ఏంటి, టుడే, జాకిచాన్, బోర్, గాన్, గగమాల్, సంజయ్. సో ఇప్పుడు నేను ఈ వర్డ్స్ అన్ని కలిపి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. టుడే జాకిచాన్ ఈజ్ ఫీలింగ్ బోర్, సో హీ గాన్ టు గగమాల్ టు మీట్ హిజ్ ఫ్రెండ్ సంజయ్ గాంధీ. టుడే జాకిచాన్ ఈజ్ ఫీలింగ్ బోర్, టుడే హీ గాన్ టు గగమాల్ టు మీట్ హిజ్ ఫ్రెండ్ సంజయ్ గాంధీ. టుడే ఈరోజు జాకీ చాన్ చాలా బోర్గా ఫీల్ అవుతున్నాడు. హీ గాన్, అతను ఎక్కడికి వెళ్ళాడు, గగామాల్ ప్యాలెస్కి వెళ్ళాడు సంజయ్ గాంధీని కలుసుకోవడానికి. ఈరోజు జాకీ చాన్ చాలా బోర్గా ఫీల్ అవుతున్నాడు, సో తను గగామాల్కి ప్యాలెస్కి వెళ్ళాడు సంజయ్ గాంధీని కలుసుకోవడానికి. ఈ స్టోరీ గుర్తుంటే మీకు ఈ నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. ఓకేనా, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ నాగాలాండ్ అండ్ మణిపూర్. సో నాగాలాండ్లో ఒకటే నేషనల్ పార్క్ ఉంది, అదేంటంటే ఇంటంకి నేషనల్ పార్క్. అదేంటి ఇంటంకి నేషనల్ పార్క్? దానిలో ట్యాంక్ అనే పదం ఉంది చూడండి, ట్యాంక్. సో ట్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. నాగాలాండ్లో నాగా, నాగా అంటే స్నేక్ కదా. సో ఇప్పుడు ట్రిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్లో స్నేక్ ఉంది చూడండి, ట్యాంక్లో స్నేక్ ఉంది. ఈ ఇమేజ్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఈ నాగాలాండ్ నేషనల్ పార్క్ గుర్తుంటుంది. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్లో స్నేక్ ఉంది. ఓకేనా, ట్యాంక్ అంటే ఇంటంకి నేషనల్ పార్క్, స్నేక్ అంటే నాగాలాండ్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మణిపూర్. మణిపూర్లో ఒకటే నేషనల్ పార్క్ ఉంది, అదేంటంటే కీబుల్ లమ్జేయో, కీబుల్ లమ్జేయో. చూడండి మణిపూర్లో MAN, ఫస్ట్ 3 లెటర్స్ MAN, కీబుల్లో ఫస్ట్ 2 లెటర్స్ KEI, కీ. సో మ్యాన్ ప్లస్ కీ మంకీ, మ్యాన్ ప్లస్ కీ మంకీ. ఈ మంకీ అనే పదాన్ని గుర్తుంటే మీకు మణిపూర్లో ఉన్న నేషనల్ పార్క్ ఈజీగా గుర్తుంటుంది. మంకీలో MAN, మాన్ అంటే మణిపూర్, కీ అంటే కీబుల్ లమ్జేయో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ మేఘాలయ. మేఘాలయ ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. నేషనల్ పార్క్స్ రెండే ఉన్నాయి, అవేంటంటే బల్పక్రమ్, నోక్రెక్. బల్పక్రమ్, నోక్రెక్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి బల్పక్రమ్లో BAL, బాల్ అని ఉంది కాబట్టి బౌల్ అని గుర్తుపెట్టుకోండి. అక్రమ్ అని గుర్తుపెట్టుకోండి, బౌలర్ వసీం అక్రమ్, చాలా ఫేమస్ పాకిస్తాన్ క్రికెటర్, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ నోక్రెక్, ఇక్కడ చూడండి క్రెక్ అని ఉంది, క్రెక్ అని ఉంది కాబట్టి క్రాక్ అని గుర్తుపెట్టుకోండి. క్రెక్ క్రాక్, క్రెక్ క్రాక్, క్రాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆలయ్, ఆలయ్ అని ఉందంటే టెంపుల్. సో మేఘాలయ అని ఆలయ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన పదాలు ఏంటి, బౌలర్ అక్రమ్, క్రాక్, ఆలయ్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. పాపం బౌలర్ అక్రమ్ క్రాక్ అయ్యాడు, బౌలర్ అక్రమ్ క్రాక్ అయ్యాడు. సో వాళ్ళ ఫ్యామిలీ అతన్ని ఆలయ్కి తీసుకెళ్ళింది. బౌలర్ అక్రమ్ క్రాక్ అవ్వడంతో అతని ఫ్యామిలీ అతన్ని టెంపుల్కి తీసుకెళ్ళింది. బౌలర్ అక్రమ్ క్రాక్ అవ్వడంతో అతని ఫ్యామిలీ అతన్ని ఆలయ్ తీసుకెళ్ళింది. ఓకే, ఈ యొక్క ఫన్నీ స్టోరీ గుర్తుంటే మేఘాలయలో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ గోవా. చూడండి గోవాలో ఒకటే నేషనల్ పార్క్ ఉంది, అదేంటంటే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్. అదేంటి భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్? భగవాన్ అంటే దేవుడు. ఓకేనా, భగవాన్ అంటే దేవుడు. గోవాని గోట్లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి గోట్లో కూడా GOA ఉంది కాబట్టి గోవాని గోట్లాగా ఉంది. ట్రిక్ ఏంటంటే మనము దేవునికి గోట్ని కోస్తాం కదా, దేవుని గోట్ సాక్రిఫైస్ చేస్తాం కదా, భగవాన్ కోసం గోట్ని సాక్రిఫైస్ చేస్తాం కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనము దేవుడి పేరు చెప్పి మేఘని కోస్తాం కదా, సో ఆ ట్రిక్ గుర్తుంటే మీకు ఈజీగా ఈ భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ గుర్తుంటుంది. ఓకేనా, నెక్స్ట్
నేషనల్ పార్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండలు నేషనల్ పార్క్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ట్రిక్ ఏంటంటే వెంకటేష్ పాపికొండల దగ్గరికి వెళ్ళాడు, ఏపీలో ఉన్న పాపికొండల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? రాజీవ్ గాంధీని కలుసుకోవడానికి. వెంకటేష్ రాజీవ్ గాంధీని కలుసుకోవడానికి పాపికొండల దగ్గరికి వెళ్ళాడు. పాపికొండలు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ వెంకటేష్ అంటే వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండలు నేషనల్ పార్క్, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉన్నాయో. నా ట్రిక్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు నా వీడియోస్ని ఎంత షేర్ చేస్తే నేను అంత త్వరగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.